ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు మాట్లాడాను, కొన్నిసార్లు తర్వాత మాట్లాడదామంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది. ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను, వైఎస్ఆర్సీ తుపుతాలతో మాట్లాడతాను, ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ ఐ హ్యావ్ నో బార్స్, ఐ కెన్ టాక్ టు ఎనీబడి ఐ వాంట్ టు. ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్, హూ ఆర్ యూ టు సే దట్ ఐ షుడ్ నాట్ టాక్ టు ఎనీబడి? ఎనీబడి హూ ఇస్ ఇన్ అ పొజిషన్ టు మేక్ అ డిఫరెన్స్, దట్ పొజిషన్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ ద పర్సన్. నువ్వు ఇఫ్ యూ నీకు ఒక పదవి ఉంటే, ఆ పదవిలో నీకు ఒక డిసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉంటే నీతో మాట్లాడడానికి నేను రెడీ. చీఫ్ మినిస్టర్గా నేను నీకు అపాయింట్మెంట్ అడిగాను, ఇన్ఫ్యాక్ట్ రిటర్న్ అఫీషియల్గా లెటర్స్ కూడా రాశాను, రెస్పాన్స్ లేదు. చీఫ్ మినిస్టర్గా నీ బాధ్యత ఇదేనా? నేను రాసిన లెటర్స్కి కూడా రెస్పాన్స్ లేకుండా. అండ్ చనిపోయింది మీ అన్నగారు, చాలా ప్రేమించే మీ అన్నగారు. ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది, నేను కాదు. ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు, సిబిఐ ఇచ్చింది. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు, నేను కాదు, సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు. వాళ్ళ పక్కన కూర్చొని ఒత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుందండి విమలమ్మ గారు. శాంతి భద్రతల కోసం గుండెపోటును హత్య అని చెప్పడం క్రైమ్ అయినప్పుడు, సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ ను ఒక డ్రైవర్ ని కాపాడడం కోసం దాచారని చెప్పడం క్రైమ్ కాదా? ఇట్ ఈస్ దాచారు ఆ లెటర్ ని. ఇట్ ఈస్ అ క్రైమ్, ఎస్ ఇట్ ఈస్ అ క్రైమ్, అండ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ ఫర్ దట్ విల్ బి గివెన్ అండ్ విల్ బి ఒబ్లైజ్డ్. ఇట్ ఈస్ అ క్రైమ్, అది చేశారు అని ఒప్పుకున్నారు, దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర రెడ్ది గారు విల్ టేక్ ఆన్ దట్ పనిష్మెంట్. వివేకానంద రెడ్డి, పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు, ఆధారాలు చూపుతున్నారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరులపైన మీరన్నీ అభాండాలు ఇస్తున్నారా? నేను అభాండాలు ఇస్తున్నానా? సిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐకి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది. దస్తగిరి 164 లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళినారు, కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి, లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేపించారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లీజ్ ఎవిడెన్స్ ఏదో నాకు చూపించండి, అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. థ్యాంక్ యూ, ప్లీజ్ షేర్ ఇట్ టు ద సిబిఐ. ఎస్ సార్, కృష్ణారెడ్డి విషయం చెప్పండి ఒకసారి. రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా, అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐ షేర్ చేయమని చెప్పండి, ఆ సిబిఐ టు నేమ్ హిమ్ ద అక్యూజ్డ్. You are pointing fingers at Avinash Reddy, and what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash Reddy motive to do this, yes, is the question. Again, motive edaina gani, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి చెప్తే తప్ప కన్ఫర్మ్డ్గా ఎవరికీ తెలియదు. నోబడి విల్ నో వాట్ ద ట్రూ మోటివ్ ఇస్ అంటిల్ ద పర్సన్ హూ యాక్చువల్లీ డిడ్ ఇట్ టెల్స్ యూ. బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ వీ కెన్ కమ్అప్ విత్ ఎక్స్ప్లెనేషన్ అస్ టు దిస్ ఇస్ పాసిబుల్ మోటివ్. ఓకే, నౌ వైఎస్ వివేకానంద రెడ్డి ఈస్ అ టాల్ పర్సన్, హ్యూజ్ షూస్ టు ఫిల్ ఇన్. హీ ఈస్ supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila. They don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, if somebody is extremely good at whatever they do, it's very difficult to reach up to that level. You develop a jealousy. Nenu em chesina entha kashtapadina anta manchi manchi laga tayar kalukunte gana
ఆ ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంతవరకు దారితీస్తుంది? అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓటు వేయద్దని, ఒక 1 వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చిపోతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్ కూడా తెచ్చాను. సో ఇజ్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, హౌ ఇస్ దిస్ వివేక కేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పోల్ ప్రాస్పెక్ట్స్ ఇన్ యువర్ థర్డ్ అటెంప్ట్? ఒకటేనా పాపం ఆ విషయంలో మా షర్మిలకి అట్లనింది కాబట్టి మా షర్మిలకను సింతకుని తప్పబట్టాల్సిన పని లేదు. వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చరనేది కూడా అంతే వాస్తవం. ఓకే, వాళ్ళు ఏమైనా అనొచ్చండి, ఈరోజు వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. ఇందాక చెప్పినా కదా, ఐ హ్యావ్ మెన్షన్డ్ ఈ విచారణ ఎలా జరిగిందో, ఏ రకంగా చీకటి ఒప్పందం, ఏ రకంగా లాలూచి పడ్డారు విచారణ సంస్థ సునీతక్క దస్తగిరి, ఏ రకంగా ఈ విచారణ జరిగిందనేది మీకు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇంత స్పష్టంగా చెప్పినా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న. ఆయన ఆత్మకు వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే అవినాష్ రెడ్డి గెలిస్తేనే అది చేకూరుతుంది. అది మనస్ఫూర్తిగా చెప్పండి. ఎందుకంటే అంటే నువ్వు ఎవరితోనో రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలు నడిస్తే కనుక అందరం సంతోషిస్తాం, మీరు సంతోషిస్తా నేను సంతోషిస్తా. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురు వివేకానంద రెడ్డి గారి కూతురు చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లేకుంటే రాధాకృష్ణ అడుగుజాడలు నడిస్తే వాళ్ళని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో బేసికల్లీ ఈరోజు షర్మిలక్క కావచ్చు సుంతక్క కావచ్చు, దే ఆర్ వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ రాధాకృష్ణ. సో వాళ్ళు మాట్లాడే మాటలను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదు, ప్రజలు అసలు దాన్ని స్వీకరించడం లేదు. అసలు ఎంత ఆవేశంగా ఎంత కోపంగా నాకు ఆశ్చర్యం వేశారు, ఎందుకబ్బా నా మీద ఇంత ద్వేషము, ఇంత ఈర్ష్య, ఇంత ఓరలేనితనం నా మీద అని చెప్పి నాకే ఆశ్చర్యం వేశారు. నాకంటే బాగా వాళ్ళకి తెలుసు నా తప్పు లేదని వాళ్ళకి తెలుసు. కేవలం ఎన్ని ఇందాక నేను చెప్పినట్టు ప్రిజంప్టివ్, అజంప్టివ్, క్రియేటివ్ అంతా అయ్యే తప్ప అలిగేషన్సే తప్ప దెర్ ఆర్ నో ఫ్యాక్ట్స్. ఇటువంటిది నన్ను ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారే, నేను ఏం తప్పు చేసినా వాళ్ళకు, నేను వాళ్ళకంటే 11 ఏళ్ళు 12 ఏళ్ళు వయసులో చిన్న నేను, నేను ఏం పాపం చేసినా నన్ను ఎందుకు వాళ్ళు ఇంత ఘోరంగా ద్వేషిస్తుంటారు? నాకైతే ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ టు మీ. ఇదంతా చెప్తున్నా కదన్నా, ఇదంతా ఈ కట్టు ఈ అప్రూవర్ కట్టుకథలో భాగంగా పుట్టించిన స్టోరీని. ఏ రోజు వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డిఫీట్ తర్వాత నా మీద నాన్న మీద కోప్పడిన దాఖలాలు లేవు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైతే మీరు పులివెందుల మున్సిపాలిటీలో పులివెందుల నియోజకవర్గంలో తక్కువ వచ్చినాయి మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ ఫాల్స్, బేస్లెస్. ఇప్పటిదాకా మీరు చెప్పిన వీళ్ళు చేసిన బేస్లెస్ అలిగేషన్స్లో ఇదొకటి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కౌంటింగ్ ఎట జరుగుతుందన్నా? 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి కదన్నా, కడప అండ్ జమ్మడుగు, అంతే కదా? ఆ రోజు 2017లో కడప జమ్మడుగు 2 పోలింగ్ బూత్స్లో వేసిన ఓట్లన్నీ 834 ఓట్లు కలిపి కౌంటింగ్లో ఎంచుతారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో భగవంతుడికి తప్ప మరెవరికి తెలియదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అభ్యర్థికి వచ్చినాయో, ఎందుకంటే వచ్చిన 10 నియోజకవర్గాల ఓట్లు మిక్స్ చేసిన తర్వాతనే కౌంటింగ్ హాల్లోకి పోతే కౌంటింగ్ హాల్లో ప్రతి ఓటు ఈ రకంగా తీసి ఎంచుతారు. సో ఏ కాన్సెన్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి పలానా అభ్యర్థికి అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సే. మరి కానీ వీళ్ళు అలిగేషన్ ఏముందన్న, ఏమైనా అనొచ్చు అంటే 9 నియోజకవర్గాల్లో బాగా వచ్చినాయంట, 10 పులివెందుల్లో మాత్రం తక్కువ వచ్చినాయంటే ఎంత అన్యాయం! నన్నే కాదు పులివెందుల ఓటర్లను కూడా మీరు అవమానపరుస్తున్నారు అట్లా మాట్లాడే, అట్లా తప్పు. నన్ను అవమానిస్తే పర్వాలేదు, పులివెందుల ఓటర్లను అవమానించాకండి, అట్లెవరు మీకు అట్లా చేయలే. మీరు చూసినారా ఎన్నిక? మీరు అందరూ స్పష్టంగా చూసినారన్నా ఎన్నిక ఎలా జరిగిందో. ప్రత్యేక విమానాలు కడప ఎయిర్పోర్ట్ నుంచి పాండిచేరికి ప్రత్యేక విమానాల్లో 4-5 MPTCలను JPTCలను కొని 1 4 కోసం విమానం పెట్టి ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు డబ్బిచ్చి తరలిచ్చి అక్కడ మళ్ళీ కోడ్ సిస్టమ్ పెట్టి
కోర్ట్ సిస్టమ్ పెట్టి, కోర్ట్ సిస్టమ్ కూడా మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ కోర్ట్ సిస్టమ్ పనిచేసింది. నేను పోలింగ్ రోజు జేసీ గారిని కలిసి, అప్పుడున్న జేసీ శ్వేతా మేడం ఉన్నారు, ఆమెను కలిసి కోర్ట్ సిస్టమ్ పని ఈ రకంగా ఉంది మేడం, ఇట్లా బయటికి టాక్ వచ్చింది ఈరోజే, కోర్ట్ సిస్టమ్ కన్నా అమలైతే ఓటర్ల యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ కాదు, ఓటర్ల యొక్క ఓటరు ఏ పార్టీకి ఓటు వేసినాడు అనేది ఐడెంటిటీ కన్నా బయటకు వస్తే కన్నా అది వాళ్ళకి నష్టం కదా. ఓటర్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత. సో నేను పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె మీరు ఇంత చదువుకున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా ఎంపీ గారు, ఇది సీక్రెట్ ఓటింగ్ కదా, ఎలా బయటకు వస్తుందంటే ఆమెకు నేను వివరించిన, నీట్గా పెన్ పేపర్ తీసుకొని నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా ఈ కోడ్ సిస్టమ్ వలన మోసం అంటే మోసం జరిగే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేసిన. తర్వాత దీనికి రెమెడీ ఏంది అని అడిగిన, అని ఆమె నన్ను అడిగింది, రెమెడీ ఏంటంటే కౌంటింగ్ హాల్లోకి పెన్ను పేపర్ అలౌ చేయొద్దని చెప్పినాను నేను, అదే రెమెడీ ఆమెకి ఇచ్చిన. ఆమె తర్వాత కలెక్టర్తో మాట్లాడింది కానీ హ్యాండ్బుక్లో ఆ రకంగా ఎక్కడ రూల్ లేదని చెప్పి షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఈ కోడ్కి సంబంధించి హ్యాండ్బుక్లో ఎక్కడ ఎలక్షన్ ఇచ్చిన హ్యాండ్బుక్ మాన్యువల్లో ఎక్కడ ఈ రకంగా లేదు కాబట్టి ఆమె ఏం చేయలేకపోయింది. బట్ అయితే కోడ్ కూడా కోడ్ ప్రవేశపెట్టినారు, ప్రత్యేక విమానాలు పెట్టినారు, ఒక్కొక్క ఓటర్కు 20-30 లక్షలు డబ్బులు ఇచ్చినారు, డబ్బులు ఇచ్చి కోడ్ కూడా ఇచ్చారు. ఈ కోడ్ కౌంటింగ్ రోజు మాకన రిఫ్లెక్ట్ కాకపోతే నువ్వు డబ్బులు వెనక్కి కట్టాలా, నీ మీద కేసులు పెడతాం. ఇది చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, రమేష్, రవి వీళ్ళందరూ కలిసి చేసిన ఎలక్షన్. ఈ ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారి మీద కుట్రపూరితంగా, మోసపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా, ధనబలంతో గెలిచిన రవి ఈరోజు మంచోడు, ఆదినారాయణరెడ్డి మంచోడు, మీకోసం పనిచేసిన మేమంతా చెడ్డోళ్ళు, బ్యాక్ స్టాబర్స్. ఎంత ఘోరమండి, కేవలం ఈర్ష్య, ద్వేషం, ఓర్వలేనింతనం తప్ప మరొకటి కానీ కాదు. కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది వివేకానంద రెడ్డి గారు కాదు, టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు కోడ్ సిస్టమ్ అసలు మా పార్టీలో ఎవరికి కోడ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది కూడా అవగాహన లేదు. కేవలం పోలింగ్ రోజు ఇది బయటకు వచ్చింది, కొంతమంది ఓటర్స్ ద్వారా బయటకు వచ్చింది. ఈ రకంగా మమ్మల్ని సీక్వెన్స్ రాయమన్నారని చెప్పి రవి పేరు పక్కన ఒకటి రాయమన్నారంట, మిగతా పేర్ల పక్కన వివిధ నెంబర్లు రాయమని చెప్పారంట. అది వాళ్ళ క్యాంపులో ఎక్కడైతే రాజమండ్రిలో, పాండిచేరిలో క్యాంపుల్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చి 4-5 సార్లు మాక్ పోలింగ్ చేయించారంట. చేయించి ఆ సీక్వెన్స్ కన్నా కౌంటింగ్ రోజు కన్నా రాకపోతే దాదాపు 8-9 మంది క్యాండిడేట్లు ఉన్నారు నాకు గుర్తున్నంతవరకు. సో ఆ సీక్వెన్స్ అంటే నీకు ఆ రవి పేరు పక్కన మాత్రమే ఒకటి ఉండాలా, మిగతా పేర్ల పక్కన ఆ సీక్వెన్స్ కన్నా వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చింటారు కదా, 1-2-3-4-5-1 లేకుంటే 5-4-2-2-1 అనో డిఫరెంట్ పర్మిటేషన్స్ ఇచ్చింటారు. అది కన్నా రిసింబుల్ కాకపోతే ఆ కోడ్ ఎవరికైతే అసైన్ చేసి ఉంటాడో ఆ ఓటర్ను వేధిస్తాం, డబ్బులు వెనక్కి రాబడతాం అనేది వీళ్ళు చేసిన ఎలక్షన్. ఈ ఎలక్షన్ కారణంగా వివేకానంద రెడ్డి గారు ఓడిపోయినారు తప్ప ఇది ఈ రకంగా ధనబలంతో, కోడ్ వలన, లేకుంటే వీళ్ళు అంటే మీరు కన్నా మా కోట వేయకపోతే తప్పుడు కేసులు పెడతామను ఈ రకంగా కాకపోతే ఎవరు బ్యాక్ స్టాప్ చేసింది కాదు. అది స్పష్టంగా అంటే చెప్పారు కదా ఇందాక, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్. ఎవడో మీద నింద చేయాలా, అవినాష్ కన్వీనియంట్గా ఉండడు వాడి మీద వేసేసినారు.